సో చూడండి, ఈ స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది అడల్ట్స్కి సంబంధించింది. ఎమినిటీస్ అయితే ఎక్సలెంట్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనం ఈ 100 ఎకరాల లేఅవుట్లో ఉన్నాము. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఆర్చ్ పెట్టారు కదా, ఈ లోపల మనకి స్విమ్మింగ్ పూల్, ఆడిటోరియం ఇలా రకరకాలుగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి దగ్గరికి రండి, చూడండి ఇక్కడ నుండి ఇదంతా రిసార్ట్ కాన్సెప్ట్. ఇక్కడ ఒక బోర్డు పెట్టారు, ఈ రిసార్ట్లోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఎంట్రీ ఫీ అనేది 50 రూపీస్ పర్ హెడ్ అండి. అలాగే స్విమ్మింగ్ పూల్ యూజ్ చేసుకోవాలనుకుంటే 1 అవర్కి 150 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. అలాగే లోపల రెయిన్ డ్యాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది, అదైతే 30 మినిట్స్కి 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ మనకి ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసి రిసెప్షన్ అండి. అండ్ అటువైపు చూసుకుంటే అక్కడ రెయిన్ డ్యాన్స్, అలాగే క్రికెట్కి సంబంధించింది, నెక్స్ట్ పార్క్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. ప్రతి ఒక్కటి మనం చూడడానికి వెళ్దాం రండి. రెయిన్ డ్యాన్స్కి సంబంధించిన ప్లేస్ ఇది. సో ఇక్కడ మనకి ఒక 1/2 అవర్కి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఇది వచ్చేసి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుంటారు కదా. సో ఇలా ఈ రిసార్ట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో రూమ్లు బుక్ చేసుకోవచ్చు. పర్ డే 6000 రూపీస్ వరకు వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో మనకు లోపల స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేశారు, అది కూడా చూద్దాము. రెయిన్ డ్యాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది, అది ఆల్రెడీ చూసాము. అండ్ ఇక్కడ మనం క్రికెట్ ఆడుకోవాలంటే ఇక్కడ క్రికెట్కి సంబంధించిన ప్లే గ్రౌండ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ పార్క్ ప్రొవైడ్ చేశారండి. ప్రజెంట్ అయితే ఇంకా వర్క్స్ కంప్లీట్ చేస్తున్నారు. అండ్ ఇటువైపు చూడండి, ఇదంతా కూడా చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. ఇప్పుడు మనం ఒకసారి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దాం రండి. ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అక్కడ చూడండి చిన్నది ఉంది కదా, అది చిల్డ్రన్కి, ఇవి అడల్ట్స్కి అనమాట. సో మంచి మంచి పీస్ఫుల్ ఏరియా, విండ్ కూడా కంటిన్యూగా ఫ్లో అవుతుంది. సో మనం ఎప్పుడైనా రిలాక్స్ అవ్వడానికి రిసార్ట్లు బుక్ చేసుకుంటూ ఉంటాం కదా, సో ఆ రిసార్ట్ కాన్సెప్ట్ ప్లస్ మళ్ళీ ఇందులో మనకి ప్లాట్స్ కూడా ఉన్నాయి. ప్లాట్స్ కోసం డిస్కస్ చేద్దాము. ఇక్కడ మనం ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వచ్చి స్టే చేయొచ్చు. దానికి సంబంధించిన రూమ్లు కూడా ఒకసారి చూద్దాం రండి. ఇవి వచ్చేసి మనకి గెస్ట్ రూమ్లు అండి. సో మనం ఎవరైనా వచ్చి ఫ్రెండ్స్తో వచ్చి స్టే చేస్తే ఇలా రూమ్స్ ప్రొవైడ్ చేశారు చూడండి. రూమ్ నెంబర్ 103 అలాగే 102. లోపల రూమ్లు కూడా చాలా బాగున్నాయి. మనకి ఒక హాలు అలాగే బెడ్రూము, వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు టీవీ ఏరియాతో పాటుగా. ఇప్పుడు ఈ లేఅవుట్ చూద్దాము. ఇది టోటల్గా 100 ఎకరాల లేఅవుట్ అండి. చూడండి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది, అలాగే చూడండి ఇక్కడ వరకు సీసీ రోడ్డు వేశారు కదా, ఇదంతా కూడా బ్లాక్ టాప్ రోడ్డు. టోటల్ లేఅవుట్ అంతా కూడా బ్లాక్ టాప్ రోడ్డు ఉంటుంది. ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి కదా, వీళ్ళందరూ కూడా ఈ రిసార్ట్లోకి వచ్చారు, జస్ట్ ఎంజాయ్మెంట్ పర్పస్ వచ్చారనమాట. సో రిసార్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది ప్లాంటేషన్ కాన్సెప్ట్ లేఅవుట్, ఆల్మోస్ట్ ఒక 50 ఎకరాల్లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి గోశాల కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ప్లాట్ కూడా పెగ్మాక్స్ అనేవి వేసి డివైడ్ చేశారు. సో ఇందులో మనం మినిమం 100 గజాలు తీసుకోవచ్చండి. సో అందులో మీకు శాండల్వుడ్ ప్లాంట్స్ వేసి ఇవ్వడం జరుగుతుంది. చూడండి మీకు డ్రిప్ ఇరిగేషన్ కనిపిస్తుంది కదా. ఈ ఎంటైర్ లేఅవుట్కి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చారు, అలాగే డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు. ప్రతి ప్లాట్కి కూడా పెగ్మాక్ అనేది వేయడం జరిగింది. చూడండి ఇది టోటల్గా లేఅవుట్ అనమాట. ఇందులో ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 5000 రూపాయలు చెప్తున్నారండి ఒక గజం కాస్ట్. కొంచెం నెగోషియేషన్ కూడా ఇస్తారు. చూడండి అక్కడ మనకు ఆర్చ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి ఈ లోకంట వెళ్ళే విలేజ్ రోడ్ అండి, బ్లాక్ టాప్ రోడ్డు. ఈ బ్లాక్ టాప్ రోడ్డుకు ఆనుకొని మనకి ఓపెన్ ప్లాట్స్తో పాటుగా రిసార్ట్ కాన్సెప్ట్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి.